ఇలా గైస్ ఎలా ఉన్నారు? ఒకప్పుడు ఏకపాదుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు సుజాత. ఉత్తమ ఇల్లాలు, భర్తకు చాలా సేవ చేశాడు. ఏకపాదుడు నిరంతరము అనేక మంది శిష్యులకు వేదములు వేదాంగములు చెప్తూ ఉండేవాడు. అంటే ఒక వేద పాఠశాల నడుపుతూ ఉండేవాడు. సాంసారిక జీవితంలో ఉండటం వలన కొంతకాలానికి ఆయన భార్య గర్భవతి అయింది. గర్భంలోని శిశువుకు 3 నెలలు వచ్చింది. ఏకపాదుడు శిష్యులకు ఒక రోజు 18 గంటల పాటు వేదం చెప్తూ, వాళ్ళు వేదం చదివేటప్పుడు చేసే తప్పులను సరిదిద్దుతూ శిష్యుల మీద కోప్పడుతూ ఉన్నాడు. ఆయన చర్యకు సుజాతాదేవి గర్భంలో ఉన్న శిశువు నవ్వి ఆయనతో, ఏంటి ఈ మూఢత్వం? శిష్యులకు వేదం నేర్పడానికి 2 గంటల ఇన్నిసార్లు చెప్పాలా? నీవే గనక సరైన గురువు అయితే ఒక్క మాట వాళ్ళకి చెప్తే వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళు సరిగ్గా పలకాలి కదా అని తండ్రిని అంటాడు. గర్భంలో ఉండగానే కడుపులో ఉన్న శిశువు అలా అనేటప్పటికి ఆయనకు కోపం వస్తుంది. ఆయన వేద వేదాంగములు చదువుకున్నాడు. తపస్వి, పుట్టక ముందే వాడు నన్ను ఆపేక్షించటమా? ఆయన కోపంతో, నా అంతటి వాడిని పాఠం చెప్తుంటే నువ్వు వక్రభాషం చేస్తావా అంటూ నువ్వు 8 వంకర్లు కలిగిన శరీరంతో పుడతావు అని శపిస్తాడు. అంటే తనకు పుట్టబోయే బిడ్డను తానే శపిస్తాడనమాట. ఆ కారణం చేత ఆయన 8 వంకర్లుగా కలిగిన శరీరంతో పుడతాడు. అందుకని ఆయనకు అష్టావక్రుడు అని పేరు పెడతారు. కానీ ఆయన పుట్టుకతోనే సమస్త వేద జ్ఞానాన్ని నిధిగా కలిగిన వాడుగా పుడతాడు. ఆయన పుట్టుకకు పూర్వం తల్లి తన భర్త ఏకపాదుడితో పురిటి సమయంలో పురిటి ఖర్చులకు, తరువాత పిల్లవాడి పెంపకానికి ధనం కావాలి కాబట్టి ఆ దేశాన్ని అంటే మిథిలా నగరాన్ని ఏలే జనక మహారాజు దగ్గరికి వెళ్లి ఆయనను అడిగి తెమ్మని చెబుతుంది. ఏకపాదుడు ధనం కోసం చక్రవర్తి దగ్గరకు వెళ్తాడు. ఆయన ఏకపాదుడిని, నువ్వు ధనం కోసం వచ్చావు సరే, కానీ నీకు ఉన్న విద్య ఏమిటి? దేని మీద నీకు పట్టు ఉంది? ఎలాంటి జ్ఞానం ఉంది అని అడుగుతాడు. ఏకపాదుడు అందుకు జవాబుగా, నేను వేద వేదాంగంలో చదువుకున్నాను, సంపూర్ణంగా సత్యాన్ని తెలుసుకున్నానని చెప్తాడు. కొంచెం గర్వంగా గట్టిగా చెప్తాడు తన గురించి. అప్పుడు జనకుడు, అలా అయితే నా ఆస్థానంలో ఉన్న వందితో నువ్వు వాదించి మహాపండితుడివి అని రుజువు చేసుకుంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలన్నీ సత్యములని తెలిపితే నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తానని అంటాడు. వంది వరుణదేవుడి యొక్క కొడుకు, జనకుడి ఆస్థాన విద్వాంసుడు, మహాపండితుడు. వందితో జరిగిన వాదనలో ఏకపాదుడు సమాధానం చెప్పలేకపోతాడు. అంతకు ముందు ఉన్న షరత్ ఏమిటంటే, ఒకవేళ వందితో వాదించి గెలవలేకపోతే అక్కడ ఉన్న జలమధ్యత అనే ఒక చెరువులో కూర్చోవాలి. ఏకపాదుడు తను పండితుడని అహంకరించి వచ్చినందుకు శిక్ష అది. అలా ఓడిపోయి జలమధ్యతడై తిరిగి ఇంటికి వెళ్లలేడు. ఆ విషయం భార్యకు తెలుస్తుంది. ఇంకా చేసేది ఏమీ లేక పుట్టింటికి వెళ్లిపోతుంది. సుజాత తండ్రి పేరు ఉద్దాలకుడు. అష్టావక్రుడు పుట్టిన సమయానికి ఉద్దాలకుడి భార్య కూడా ప్రసవించి శ్వేతకేతు అనే కొడుకును కన్నది. అంటే శ్వేతకేతు అష్టావక్రుడికి మేనమామ, సుజాతకు తమ్ముడు. వీళ్ళిద్దరికీ ఉద్దాలకుడే విద్యాబోధన చేస్తూ ఉండేవాడు. కొడుకుకి మనవడికి ఇద్దరికి కూడా ఆయనే విద్యాబోధన చేస్తూ ఉండేవాడు. అయితే పుట్టినప్పటి నుండి తండ్రిని చూడకపోవటం చేత ఉద్దాలకుడిని తండ్రి అని, శ్వేతకేతుకును అన్న అని అనుకునేవాడు అష్టావక్రుడు. ఒకనాడు శ్వేతకేతు మరియు అష్టావక్రుడికి జరిగిన సంవాదంలో శ్వేతకేతు అష్టావక్రుడితో, నీవు నీ తండ్రి వద్దకు పో, ఇక్కడ మా ఇంట్లో ఎందుకు ఉన్నావు అని అంటాడు. అప్పుడు అవమాన భారంతో తన తండ్రి వేరే ఉన్నాడని తెలుసుకుని తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా నా తండ్రి ఎవరు, ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు అష్టావక్రుడు. అప్పుడు తన తల్లి జరిగిన వృత్తాంతం అంతా కొడుకు వివరించి చెబుతుంది. నేను వెళ్లి తండ్రిని విడిపించుకుని వస్తాను అని అష్టావక్రుడు శ్వేతకేతును కూడా తీసుకుని రాజప్రాసాదానికి వెళ్తాడు. తాతగారు అయినటువంటి ఉద్దాలకుడు చెప్పిన జ్ఞానము అమోఘమైనది. ఆయన మహాపండితుడు, గొప్ప జ్ఞాని. ఆయన బోధించిన జ్ఞానము విద్యతో వారు ఆస్థానానికి వెళితే ద్వారపాలకులు వాళ్ళని అడ్డగిస్తారు. రాజస్థానానికి మీలాంటి పిల్లలు పోకూడదు, లోపలికి వెళ్లకూడదు. పెద్దలు, బ్రాహ్మణులు, పండితులైన వారు మాత్రమే వెళ్ళాలి. ఏదైనా పాండిత్యం విషయం వస్తే సభలో చెప్పాలి, అంతే. అది వయోవృద్ధులే వెళ్ళాలి. అందుకని లోపలికి పంపడానికి వీలు పడదని అంటారు. ఇదేమి రాజస్థానము, వయసు చూసి పండితులను నిర్ణయిస్తారా అని తిరస్కరించి అష్టావక్రుడు వయసుకు జ్ఞానానికి సంబంధం లేదని అంటాడు. ఆ ద్వారపాలకుడు కూడా పండితుడే. అందుకే వెంటనే ఈయన సామాన్యుడు కాదని ఆ ద్వారపాలకుడు గ్రహిస్తాడు. వెంటనే రాజు దగ్గరికి వెళ్లి, మహారాజా, పండితులైన 2 పిల్లలు తమ దర్శనానికి వచ్చారు, వాళ్ళని అనుమతించమంటారా అని అడిగితే రాజు సరే అంటాడు. వెంటనే ద్వారపాలకుడు అష్టావక్రుడు మరియు శ్వేతకేతులను తీసుకుని ఆస్థానానికి వెళ్తాడు. రాజు వాళ్ళని పలకరించి, ఏమిటి మీరు పండితుల, మీరు బ్రహ్మజ్ఞానులా అని అడుగుతాడు. వాళ్ళు రాజుతో, అవును, మేము మీ ఆస్థాన వందితో వాదించడానికి వచ్చాము అంటారు. అలాగా ఓడిపోతే శిక్ష ఏమిటో తెలుసా అంటాడు రాజు. ఏముంది, జలాశయంలో కూర్చోబెడతారు అంతే కదా, మాకు తెలుసు అంటాడు అష్టావక్రుడు. రాజు ఆస్థానంలో అనేక మంది పండితులు, జ్ఞానులు, మునులు, యోగులు ఎంతో మంది ఉంటారు. 8 సంవత్సరాల వయసు కలిగిన అష్టావక్రుడు వందితో వాగ్వివాదానికి దిగుతాడు. సృష్టిలో ఉండేటటువంటి సత్యములలో వంది ఒకటి చెప్తే దాని పై సత్యాన్ని ఇంకొకటి అష్టావక్రుడు చెప్పాలి. అది అక్కడ పందెం. ఒకటి అనే సంఖ్య ఏమైతే చెప్తుందో సృష్టిలో ఆ పరమ సత్యం చెప్పాలి. 1కి చెప్పిన తర్వాత 2 సంఖ్యకు చెప్పాలి. దాని తర్వాత 3వ సంఖ్య మళ్లీ వంది తీసుకుంటాడు. సృష్టిలో ఉండే పరమ సత్యాలు ఏమిటి, 3వ సంఖ్య వేటి గురించి చెప్తుంది, ఈ విషయాన్ని అతడు చెప్పాలి.
తరువాత నాలుగవది అష్టావక్రుడు తీసుకుంటాడు. ఈ క్రమంగా ఎక్కడైతే ఆ పై సంఖ్య గురించి అవతలి వాడు చెప్పలేకపోతాడో అక్కడ అతను ఓడిపోయినట్లు. ప్రజ్వలించే అగ్ని ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, శివుడు ఒక్కడే, సర్వవ్యాపి అని ఒకటి సంఖ్య గురించి మూడు సత్యాలు వంది చెప్తాడు. అప్పుడు అష్టావక్రుడు రెండవ సంఖ్యకు సంబంధించిన రెండు సత్యాలు చెప్తాడు. ఇంద్రాదులిద్దరు, నారద పర్వతులిద్దరు, దేవతలైన అశ్వినేయులిద్దరు, సంసార మూలం అయిన భార్యాభర్తలు ఇద్దరు అని చెప్పి రెండు సంఖ్య నిరూపించాడు. అవి శాశ్వతమైన సత్యాలయి ఉండాలి. ఈ ప్రకారంగా పన్నెండవ సంఖ్య వరకు చెప్పుకుంటూ వెళ్లారు. పన్నెండవ సంఖ్య అష్టావక్రుడు చెప్పాడు, కానీ పదమూడవ సంఖ్య వంది చెప్పలేకపోతాడు. జితోస్మి అంటే ఓడిపోయానని ఒప్పుకుంటాడు వరుణ కుమారుడైన వంది. అప్పుడు నీకేం కావాలి అని జనక మహారాజు అష్టావక్రుడిని అడుగుతాడు. నా తండ్రిని విడిపించుకోవటానికి వచ్చాను, ఆయన శిక్షలో ఉన్నాడు. అంతకు ముందు మీరు చెప్పిన ప్రకారంగా ఈ వందిని చెరువులో కూర్చోబెట్టి నా తండ్రిని బయటకు పంపించండి అని అంటాడు. అప్పుడు వంది అష్టావక్రుడితో ఇలా అంటాడు, కేవలం ఇది వంక మాత్రమే. అలా చాలా మంది బ్రాహ్మణులను తీసుకొచ్చి వాళ్లను వాదనలో గెలిచి వాళ్ల మహత్యాన్ని తెలుసుకోవాలనుకున్నాను. వాళ్లకు నిజంగా శిక్ష వేయలేదు. నా తండ్రి అయిన వరుణదేవుడు ఒక మహాయాగం సంకల్పించి చేస్తున్నాడు, దానికి ఋత్విక్కులు దొరకటం లేదు. అందుకని ఇలాగ వీళ్ళని ఆకర్షించి ఓడించి అక్కడికి పంపించి అక్కడ ఆ యజ్ఞం సక్రమంగా జరిగేటట్లు చూస్తున్నాను. అయ్యా, నీ తండ్రి వరుడుదేవుడి యొక్క యజ్ఞంలో ఉన్నాడని చెప్పి ఆయనను పిలిపించి సన్మానం చేస్తాడు. అందుకు ప్రతిఫలంగా వందితో నిన్ను క్షమిస్తున్నాను అంటాడు అష్టావక్రుడు. ఎనిమిదేళ్ల పిల్లవాడు వందిని క్షమించి విడిచిపెట్టాడు. ఆ ప్రకారంగా అష్టావక్రుడు లోక విఖ్యాతుడు అవుతాడు. ఆ తరువాత అష్టావక్రుడు కఠోర తపస్సు చేస్తాడు. తండ్రి శిక్షణలో వేద వేదాంగాలను, సృష్టిలో చాలా విషయాలను తెలుసుకుంటాడు. వివాహ కాలం ఆసన్నమైంది. 16 సంవత్సరాల వయసు వచ్చింది. 8 వంకరలతో ఉన్న వాడిని ఎవరు చేసుకుంటారు అని ఒక చెరువు దగ్గరికి వెళ్లి ఆ నీళ్ల మీద హాయిగా ఒక చాప వేసుకుని కూర్చుంటాడు. సిద్ధుడికి అసాధ్యమైనది ఏముంటుంది? మధ్యలో కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. ఆయన యొక్క జ్ఞానం గురించి, ఉత్కృష్టమైన తపోబలం గురించి తెలిసినటువంటి ఇంద్రుడు ఆయనకు సేవ చేయడానికి అప్సరసును పంపిస్తాడు. రంభాది అప్సరసులు వచ్చి ఆయన చుట్టూ నాట్యాలు చేసి ఆయనను రంజింప చేస్తారు. బాగుంది, మీరందరూ చాలా బాగా పాడారు, ఆడారు, చాలా బాగుంది, ఇటు వెళ్ళండి అని అంటాడు. ఆయనకేమీ మనసు చెల్లించదు. వాళ్ళు ఆయనతో, మీరు చాలా మహిమాన్వితులని ఇంద్రుడు చెప్పాడు, మాకు వరం ఇవ్వగలరా అని అడుగుతారు. సరే అడగండి అంటాడు ఆయన. మమ్మల్ని శ్రీ మహావిష్ణువే పెళ్లి చేసుకోవాలని అడుగుతారు. విష్ణువు ఈయన చేతిలో ఉంటాడా? ఏది అసాధ్యమో అది అడుగుతారు. వీరు నన్ను పరీక్షిద్దామని చూస్తున్నారు. ఒక విష్ణువుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోవటానికి వీలు లేని వరం అడిగారు అని తనలో అనుకుని, వాళ్లతో మీరడిగిన వరం ఇస్తున్నాను, మీ కోరిక నెరవేరుతుంది, భవిష్యత్తులో ద్వాపర యుగంలో మీ కోరిక సిద్ధిస్తుంది అని, ఆ యుగంలో విష్ణువు శ్రీకృష్ణ పరమాత్మగా అవతరిస్తాడు, ఆయనకు భార్యలుగా ఉంటారు అని వరమిస్తాడు అష్టవక్రుడు. వెళ్లిపోతూ ఆయన వక్రరూపం చూసి ఆపేక్షణగా నవ్వుతారు ఆ అప్సరసలు. తనను చూసి నవ్వేటప్పటికీ ఆయనకు కోపం వస్తుంది. నా దగ్గరే వరం తీసుకుని నన్నే చూసి ఆపేక్షించి నవ్వుతారా? దీనికి ప్రతిఫలంగా ఒక శిక్ష కూడా అనుభవించండి. శ్రీకృష్ణ పరమాత్మ భార్యలుగా మీరు పుట్టిన కాలంలో మీరుండగానే ఆయన అవతారం చాలించి వెళ్లిపోతాడు. ఆయన భార్యలుగా ఉండి మీరు వైధవ్యమే కాకోకుండా సామాన్యమైన నిషాదులు, దొంగల చేతులతో అవమానం కూడా పొందుతారు. ఇదే మీకు శిక్ష అని శపిస్తాడు వాళ్ళని. ఆ కారణం చేతనే కృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తరువాత అర్జునుడు కృష్ణుడి యొక్క భార్యలను, అంతఃపుర కాంతలందరినీ తీసుకుని వెళుతుంటే దోపిడీ దొంగలు వచ్చి వీళ్ళ మీద దాడి చేసి నగలను, ధనాన్ని దోచుకుంటారు. వెంబడి ఉన్న అర్జునుడు కూడా ఏమీ చేయలేకపోతాడు, వాళ్ళని జయించలేకపోతాడు. అస్త్రశస్త్రాలు ఏవీ జ్ఞాపకం రాలేదు. దానికి కారణం అష్టావక్రుడి శాపమే. సరే, ఇది ఇలా ఉండగా అష్టావక్రుడు తండ్రి దగ్గరికి వెళ్లి, తండ్రి నాకు ఆజన్మాంతము ఉండే బ్రహ్మచర్య దీక్ష ప్రసాదించు, అష్టావక్రుడైన నాకు వివాహం ఎలాగూ జరగదు అని అడుగుతాడు. అప్పుడు ఏకపాదుడు, నాయన, నీ అష్టావక్రత్వానికి నేనే కారణం. ఏదో క్రోధంలో 8 వంకర్లతో పుట్టమని నిన్ను శపించాను. నువ్వు తల్లి గర్భంలో ఉండి నన్ను నా బోధనా పద్ధతిని ఆపేక్షించటం చేత కోపం వచ్చి ఆ పని చేశాను. నీ వంటి మహాత్ముడు నా కడుపును పుట్టడం నాకే గర్వ కారణం. నా తపోబలంతో నీ అష్టవంకర్లు తీరుస్తాను. నువ్వు యోగ్యుడివై అందమైన శరీరంతో మంచి ఉత్తమురాలైన స్త్రీని వివాహం చేసుకుని సుఖపడవచ్చు అని వరమిచ్చి ఒక నది దగ్గరికి తీసుకువెళతాడు. అతడి తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించి ఆ నదిలో స్నానం చేసి రమ్మని తన తపస్సును ఆ నీళ్లలో ధారపోస్తాడు తండ్రి. ఆ నీళ్లలో స్నానం చేసి బయటికి వచ్చేటప్పటికి అష్టావక్రుడి శరీరం అష్టవంకర్లు పోయి సుందరంగా మారుతుంది. ఆ తరువాత ఆయన వివాహం చేసుకోవటానికి వదాన్యుడు అనే ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి ఆయన కుమార్తె అయిన సుప్రభ అనే కన్యను తనకిచ్చి వివాహం చేయమని అడుగుతాడు. వదాన్యుడు అంతకు పూర్వమే అష్టావక్రుడి కీర్తి బాగా విని ఉన్నాడు. ఆయన చరిత్ర లోకమంతా తెలుసు. అయినా సరే ఆయన గొప్పతనం లోకానికి చాటి చెప్పాలి కాబట్టి అందులోనూ తన అల్లుడి గొప్పతనం అందరికీ తెలియాలని అతనికి ఒక పరీక్ష పెడతాడు. ఆయన అష్టావక్రుడితో, నీకు నా కుమార్తెను తప్పకుండా ఇస్తాను, నీకంటే యోగ్యుడు ఎవరున్నారు? నువ్వు ఉత్తర దిశగా వెళ్లి కుబేరుడి నగరం దాకా వెళ్లి ఆ నగరం చూడాలి.
అది దాటి ఇంకా ఉత్తరంగా ఉన్న పర్వత సానులన్నీ దాటి ఇంకా పైకి వెళ్లి కైలాసం చేరుకొని పార్వతీ పరమేశ్వరుని దర్శనం చేసుకుని రావాళ్ళు. ఆ తరువాత అక్కడ ఉన్న కదంబవనం చేరుకుని అక్కడ రత్నఖచిత సింహాసనం పైన కూర్చుని ఉండి ఒక జగదీక సుందరిని దర్శించి రావాలి, అప్పుడు వెంటనే పెళ్లి చేస్తాను అని అంటాడు. అష్టావక్రుడు అందుకు ఒప్పుకుంటాడు. ఆయనకు ప్రయాణానికి సన్నాహాలంటూ ఏమీ ఉండవు. అలాగే దండం కమండలం పట్టుకుని వెళ్లిపోతాడు. అష్టావక్రుడు వస్తున్నాడని తెలియగానే కుబేరుడు ఆజ్ఞపై అతడి సేవకులు వచ్చి ఆయనకు ఆహ్వానం పలుకుతారు, సర్వోపచారాలు చేస్తారు. కుబేరుడు చాలా ధనవంతుడు, సేవకులను సేవికులను ఇచ్చాడు. ఇవన్నీ చూసి ఆయన మనసు ఏమి చలించదు, అలాగే నిష్ఠగా ఉంటాడు. అలాగా ఒక సంవత్సర కాలం పాటు గడుపుతాడు. అక్కడ కైలాసానికి వెళ్లి దూరం నుంచి పార్వతీ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటాడు. అక్కడి నుంచి ఇంకా ఉత్తరానికి ఆకాశ మార్గాన వెళ్తాడు. అక్కడ కదంబవనం ఉంటుంది. ఆ మధ్యలో ఒక స్త్రీ కూర్చొని ఉంటుంది. ఆమె పరాశక్తి యొక్క అంచుతో ఉంటుంది. తనని పరీక్షించాలని అనుకుంటుంది. తనను ఆహ్వానించి సమస్త రాజోపచారములు అన్నీ చేసి తనను వరించమని కోరుతుంది. అతనిని గట్టిగా నిర్బంధిస్తుంది. అది అధర్మం, నేను అలా చేయను, నాకు అలాంటి కోరిక లేదు. నా దేశంలో నేను ఒక కన్యను వరించాను, అక్కడికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకోవడం కోసమే నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. నాకు కాబోయే మామగారు పెట్టిన పరీక్ష ఇది, కాబట్టి ఇక్కడ మీతో నాకు ఎటువంటి సంబంధము లేదు. మీరేమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా నాకేమీ పర్వాలేదు, నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్లిపోతానా అని అంటాడు. ఆయన నియమనిష్ఠులకు మెచ్చుకొని అతనికి వరాలిచ్చి పంపుతుంది. నీ బోధనలు చదివినా విన్నా వారికి జ్ఞానోదయం అవుతుంది అని వరమిస్తుంది. బ్రహ్మతుల్యుడిగా నిన్ను పూజిస్తారు, నువ్వు బ్రహ్మజ్ఞానిగా ఖ్యాతి పొందుతావు అని చెప్పి ఆయనను అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆయన తిరిగి వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఏకపాదుడు తన కొడుకు యొక్క కీర్తి విని సంతోషిస్తాడు. సుప్రభ అష్టావక్రుల వివాహం బాగా జరుగుతుంది. కుబేరాదులు అందరూ వచ్చి ఆశీర్వదిస్తారు. దేవతలు కూడా వారి వివాహానికి వచ్చి ఆశీర్వదిస్తారు. ఆ తరువాత ఆయన చిరకాలం అనేక మందికి బోధ చేస్తారు. అష్టావక్ర సంహిత అనే గ్రంథం అష్టావక్రుడి బోధనలతో నిండి ఉంటుంది. జనక మహారాజు కొలువులో ఆయన చెప్పినటువంటి అష్టావక్ర గీత చాలా విశేషమైన ప్రాచుర్యం పొందింది. మోక్ష వస్తువు గురించిన జ్ఞానం అంతా ఈ అష్టావక్ర సంహిత అనే పేరుతో ఉంటుంది. అది నిర్గుణమైన బ్రహ్మ వస్తువును ప్రతిపాదిస్తుంది. అష్టావక్రుడికి సుందరమైన రూపం రాకముందు వంకరటింకరగా కుంటుకుంటూ నడుస్తూ లెగుస్తూ ఉండేవాడు. ఒళ్ళంతా 8 వంకర్లుగా ఉంది కదా పాపం. ఆయన ఒకసారి నడుస్తూ వెళ్తూ ఉంటే రాజు కొడుకు అర్భకుడైనటువంటి భగీరథుడు కూడా అష్టావక్రుడిలాగానే నడుస్తూ వెళ్తూ ఉంటాడు. తను రాజు కొడుకు కాబట్టి అహంకారంతో నన్ను వెక్కిరిస్తున్నాడు అని అనుకుని భగీరథుడిని శపించటానికి కోపంతో శాపోతకం చేతిలోకి తీసుకుంటాడు. అంతలోనే ఆయనకు సందేహం వస్తుంది, వీడు నిజంగానే అర్భకుడా లేదా నన్ను వెక్కిరిస్తున్నాడా అని సందేహం వస్తుంది. ఈ విషయం ఆయనకు అనుమానంగా ఉండడం చేత ఒకవేళ నాలాగా అష్టవంకరమైన శరీరం గనక ఉండి ఉంటే మంచి దృఢమైన శరీరం పొందుతాడు, అలా కాకోకుండా దృఢమైన శరీరం గనక ఉండి ఇలా ప్రవర్తిస్తే వాడికి అలా అష్టవంకరులు రావాలి అని మనసులో తలుచుకుని శాపోదకాన్ని తన మీద చల్లుతాడు. సహజంగానే అతడు అర్భకమైన శరీరాన్ని కలిగి ఉండటం చేత అష్టావక్రుని దయచేత ఉత్తమమైన శరీరాన్ని పొందుతాడు. కొంతకాలానికి అష్టావక్రుడికి ఉద్దాప్యం వచ్చేస్తుంది. ఆయన భార్య అయినటువంటి సుప్రభకి ఉత్తమగతులు కల్పించాలని తనని ముందుగానే పంపించేస్తాడు. ఆమె వెళ్లిపోతుంది. అలా ద్వాపరయుగం వచ్చేస్తుంది. ద్వారకలో కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఇష్టుణ్ణి వెతుక్కుంటూ ద్వారక చేరుకుని కృష్ణుని చూస్తాడు. వెంటనే ధ్యాన యోగంలో నమస్కరించుకుంటాడు. కృష్ణుడు ఆయనను చూసి లేచి గౌరవించి ఆహ్వానిస్తాడు, అర్ఘ్యపాదాలు ఇవ్వబోతాడు. ఇంతలో ఆయన శ్రీకృష్ణుడి పాదాల మీద తల ఉంచి శరీరాన్ని వదిలేస్తాడు. కృష్ణుడు ఆయనకు స్వయంగా అంత్యక్రియలు జరిపిస్తాడు. ఉదకాలను కూడా ఆయనే స్వయంగా ఇచ్చి ఆ జీవుణ్ణి ఎంతో గౌరవిస్తాడు. అప్పుడు ఆయన భార్యలు మంత్రులు అందరూ కూడా అష్టావక్రుడు గురించి అడుగుతారు, ఎవరి అష్టావక్రుడు, నీ సన్నిధిలో శరీరాన్ని వదిలిపెట్టిపోయాడు, ఆయనకు అంత గౌరవంతో ఉత్తరక్రియలు నీవే నిర్వహించావు, అతడు ఎవరు అని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు ఆయన యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి చెప్తాడు. ఈ అష్టావక్రుడు నాకు పరమ భక్తుడు, జితేంద్రియుడు, మహాతపస్సంపన్నుడు, బ్రహ్మవంశస్థుడు. పూర్వం నేను బ్రహ్మను నా నాభికమలం నుంచి సృష్టించి విశ్వసృష్టిని చేయమని అడిగాను. అప్పుడు ఆయన సనక, సనందన, సనత్కుమార, సనాతనులు అనేటువంటి 4 ఋషులను సృష్టించాడు. వాళ్లను సంతానాన్ని కనమని, సృష్టిని వృద్ధి చేయమని కోరాడు. వాళ్లకు సంతానాన్ని కని సృష్టిని వృద్ధి చేయాలనే కోరిక లేదు, ఎందుకంటే వాళ్ళు బ్రహ్మ జ్ఞానమునందు నిష్ఠ కలిగిన వాళ్ళు కావటం చేత సంతానాన్ని కనాలనే కోరిక లేదు. వాళ్ళు స్త్రీ సంపర్కం ఇష్టపడలేదు, నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు. ఆ తరువాత కూడా సంతానాన్ని కనలేదు. బ్రహ్మ ఆ తరువాత వశిష్ట, అంగిర, మరీచి, ప్రచేతనులు అనే మహర్షులను, బ్రహ్మ మానస పుత్రులను సృష్టించాడు. వాళ్ళు కూడా తపస్సంపన్నులై వెళ్లిపోయారు. కానీ చివరకు బ్రహ్మదేవుడు ఉపదేశం చేత వాళ్ళు సంతానాన్ని పొందారు. అందులో ప్రచేతుడికి అసితుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ అసితుడు గొప్ప విష్ణు భక్తుడు. ఆయనకు సంతానం లేదు. ఆయన తపస్సులో ఉన్నప్పుడు బ్రహ్మ ఆకాశవాణి రూపంలో ప్రత్యక్షమై పరమేశ్వరుడు గురించి తపస్సు చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు అసితుడు బ్రహ్మ ఆనతి ప్రకారం ఈశ్వరుడు గురించి మహా తపస్సు చేస్తే
కొంతకాలానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై రాధామంత్రాన్ని ఉపదేశించాడు. అసితుడు ఆ మంత్రాన్ని ధారణ చేసి రాధాదేవి అనుగ్రహంతో ఒక కొడుకును కన్నాడు. ఆ కొడుకు పేరు దేవలుడు. ఆ దేవలుడు మాలావతి అనే ఒక రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎందు సంతానాన్ని పొందాడు. దేవలుడు చాలా విరాగి, చాలా తీక్షణమైన తపస్సు చేశాడు. ఆ తపస్సుకు దేవతలు కూడా భయపడ్డారు. ఆయన సూర్యుడి కంటే తేజవంతుడయ్యాడు. ఆయన తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు రంభను పంపిస్తాడు. అయినా రంభను కూడా ఆయన తిరస్కరించి అవమానిస్తాడు. రంభకు కోపం వస్తుంది. మరొక జన్మలో అష్టావక్రుడై పుట్టమని దేవలుడిని రంభ శపిస్తుంది. కానీ తను చేసిన తప్పును ఆమె వెంటనే గ్రహించి ఆయనకు శాప విమోచనాన్ని కూడా తెలియజేస్తుంది. మరొక జన్మలో అష్టావక్రుడై పుడతావు, కానీ నీ జ్ఞానము నీలోనే ఉంటుంది. నీ జ్ఞానాన్ని ఎవరూ అపహరించలేరు. నీవు జగత్పూజ్యుడివై అష్టావక్రుడనే పేరుతో ఉంటావు అని ఆమె స్వర్గానికి వెళ్లిపోతుంది. అలా దేవలుడు అష్టావక్రుడిగా ఏకపాదుడి కొడుకుగా పుట్టి దివ్య చరితుడైనాడు. ఆయన ఈనాడు ప్రత్యక్షంగా నా దగ్గరకు వచ్చి నాతో సన్నిహితంగా ఉండి నన్ను చూస్తూ ప్రాణాలు వదిలిపెట్టాలనే సంకల్పంతోనే అలా పుట్టాడు. కాబట్టి ద్వారకు వచ్చి నన్ను పూజించి నా ఎదురుగా ఉండి శరీరాన్ని నా పాదాల మీద వదిలిపెట్టి వెళ్లిపోయాడు అని చెప్తాడు. ఇది ఈ అష్టావక్రుడి యొక్క కథ. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన సనాతన ధర్మంలో ఉన్న గొప్ప ఋషుల యొక్క చరిత్రల గురించి తెలుసుకోవాలన్నా, ఆళ్వార్ల చరిత్రలు తెలుసుకోవాలన్నా, నాయనార్ల గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం. అంతవరకు సెలవు, బై.